లక్ష మంది ఆసాములకు 670 కోట్ల రైతు బంధట లిస్టులో ప్రజా ప్రతినిధులు లీడర్లు పెద్ద ఆఫీసర్లు గివ్ ఇట్ అప్ కు ఎవరు ముందుకొస్తలే అంటే గివ్ ఇట్ అప్ అంటే మీరు ఎవరైనా వద్దు అనుకున్న వాళ్ళు రిటర్న్ ఇవ్వండి రైతు బంధు అంటే ఎవరు ముందుకొస్తలేరట ఎందుకు వస్తారు అకౌంట్ల పడ్డ తర్వాత 670 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని ఇగో లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఇస్తున్నారట రైతు బంధు కింద దేశానికి అన్నం పెట్టే కౌలు రైతుకు మాత్రం నయా పైసా లేదు నాకు సంబంధమే లేదు అంటాడు కౌలు రైతులతో నాకు ఈ ఎమ్మెల్యేలతోని ఈ పెద్ద ఆఫీసర్లతోని లీడర్లతోని సంబంధం ఉంది కానీ ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే ఈ తెలంగాణలో 36% భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రం స్థానం లేదు అంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఇది ఆసాముల లెక్క 13 నుంచి 15 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 54000 మంది ఉన్నారట 15 నుంచి 25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 14500 మంది ఉన్నారట 25 నుంచి 50 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 24000 మంది ఉన్నారట 50 నుంచి 54 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 5575 మంది ఉన్నారట రాష్ట్రంలో రైతు బంధు అందుకుంటున్న ఆసాములు లక్ష మంది దాకా ఉన్నారు వీరి చేతుల్లో 13.35 లక్షల ఎకరాల భూమి ఉన్నది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లీడర్లతో పాటు కొంతమంది పెద్ద ఆఫీసర్లు కూడా ప్రతి సీజన్లో లక్షలకు లక్షలు పెట్టుబడి సాయం అందుకుంటున్నారు లక్ష మంది ఆసాములకు ఒక్కో సీజన్కు రాష్ట్ర సర్కార్ ఇస్తున్న రైతు బంధు 670 కోట్లకు పైగానే గత 10 సీజన్లలో ఈ లక్ష మంది ఖాతాల్లో వేసిన మొత్తం 6700 కోట్లని ఆఫీసర్లు చెప్తున్నారట సీసీఎల్ఏ లెక్కల ప్రకారమే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు బంధు లబ్ధిదారుల వివరాలను ఇటీవల ప్రభుత్వానికి సీసీఎల్ఏ అందజేసింది దాని ప్రకారం 13 ఎకరాల నుంచి 15 ఎకరాలలోపు భూమి ఉన్న వాళ్ళు 54000 మంది 15 నుంచి 25 ఎకరాలలోపు ఉన్న వాళ్ళు 14500 మంది 25 నుంచి 50 ఎకరాలలోపు ఉన్న వాళ్ళు 24000 మంది 50 నుంచి 54 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు 5575 మంది మొదట ఒక వ్యక్తి పేరిట ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఆ మొత్తానికి రైతు బంధును ప్రభుత్వం ఇచ్చేది అయితే కొన్నాళ్లుగా సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల లోపు భూములకే రైతు బంధు ఇవ్వడం మొదలుపెట్టింది రాష్ట్రంలో 13 ఎకరాల నుంచి 54 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు లక్ష మంది ఉంటే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 22.50 లక్షల మంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ 22 లక్షల మందికి సీజన్కు ప్రతి సీజన్కు వచ్చే రైతు బంధు 642 కోట్లు మాత్రమే అంటే ఎకరం భూమి ఉన్న 22.5 లక్షల మంది రైతులకేమో 642 కోట్లు ప్రతి సీజన్కి అకౌంట్లో పడితే ఇక్కడ కనిపిస్తున్న ఎవరైతే ఎన్ఆర్ఐలు వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు లీడర్లు ఉన్నారో వాళ్ళ ఖాతాలో 670 కోట్లు పడుతున్నాయి చూడండి ఒక్కసారి మరి ఈ 670 కోట్లు ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఇంకా డబుల్ ఇవ్వచ్చు ఈ 670 కోట్లు ఈ 670 కోట్ల భూమి ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ కౌలు రైతులకి ఇవ్వచ్చు ఇయ్యాడు ఎవరికి ఇస్తాడు ఎన్నో ఉంటాడు అమెరికాలో ఎన్నో లేకపోతే ఎన్నో అసెంబ్లీలో కూర్చుంటాడు ఆయనకు వస్తుంది మెసేజ్ నీకు రైతు బంధు కింద 2 లక్షలు వేసిండు కేసీఆర్ అని ఆ మంత్రులు ఆఫీసర్లలో ఒక్కొక్కరికి 40 ఎకరాల పైనే హైదరాబాద్ శివార్లలో ఇద్దరు మంత్రులకు సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల భూమి ఉన్నది వీళ్లకు గరిష్టంగా ఒక సీజన్లో అందే రైతు బంధు 270,000 రూపాయలు వారి దగ్గరి బంధువుల పేరిట కూడా 50 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఇక సెక్రటేరియట్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న 6 సీనియర్ ఐఏఎస్లకు కూడా రాష్ట్రంలో 40 నుంచి 50 ఎకరాల వరకు వ్యవసాయ భూములున్నాయి వీరంతా తెలంగాణ వచ్చిన తర్వాతనే వీటిని కొనుగోలు చేసినట్లుగా రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ఈ భూముల్లో కొంత కౌలుకిచ్చి సాగు చేయిస్తున్నారు మరికొన్ని భూములను పడావు పెట్టారు అయినా ప్రభుత్వం నుంచి రైతు బంధు పెట్టుబడి సాయాన్ని మొత్తం భూమికి అందుకుంటున్నారు వాస్తవానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ 100 కోట్ల రూపాయలున్న ఈ పట్టాదారులకు రైతు బంధు అవసరం లేదని అట్లా ఇవ్వొద్దని ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి ఇంతకంటే అద్భుతమైన స్టోరీ ఇంకేం కావాలి చెప్పండి ఈ కనబడదు కేసీఆర్కి అందుకే రైతులు కూడా ఆలోచించాలి ఎవ్రీ సీజన్ 670 కోట్లని దాదాపు 1340 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పోతున్నాయి ఇవాళ రైతులు పంట నష్టపోతే వాళ్ళకి రూపాయి పరిహారం ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేదే 1340 కోట్ల రూపాయలు ఉత్తపుణ్యానికి ప్రతి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లు వేస్తున్నావు కదా మరి ఆ డబ్బులు ఇక్కడైనా ఖర్చు పెట్టవచ్చు కదా పెట్టడు ఇప్పుడు నువ్వు రైతు రుణమాఫీ 22 లక్షల కోట్లు చేయాల్సిన దగ్గర 1000 కోట్లు వేసి చేతి దులుపుకున్నవే మరి 340 కోట్లు ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోయినా నువ్వు రైతు బంధు నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరేది కదా అది చేయడు